హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న తర్వాత మన జుట్టుని లాంగ్గా పెంచుకోవచ్చు. అంటే పొడుగ్గా ఎంఎస్ ధోని లాంటి హెయిర్ స్టైల్ కానీ, లేకపోతే అమ్మాయిలు అయితే ఇంకా లాంగ్ బ్రైడ్స్ వేసుకోవడం కానీ చేసుకోవచ్చా? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డెర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. ఐ పర్ఫార్మ్ మోర్ దెన్ 1800 హెయిర్ ట్రాన్స్ప్లాంట్స్ ప్యాషనెట్లీ అండ్ స్టిల్ కౌంట్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత 5వ రోజు నుంచి 15వ రోజు మధ్యలో జుట్టు అంతా రాలిపోవడం మొదలవుతుంది. అంటే నేను చెప్పేది ప్రత్యేకించి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన జుట్టు. కొంతమందికి ఆ చుట్టుపక్కల ఉండే ఎగ్జిస్టింగ్ హెయిర్ కూడా కొంచెం కొంచెంగా రాలుతుంది, అండ్ ఇట్ ఈస్ నార్మల్. కానీ ఈ హెయిర్ ఫాల్ అయిన తర్వాత కూడా స్కిన్ లోపల, అంటే స్కాల్ప్ స్కిన్ లోపల స్టెమ్ సెల్స్ అనేటువంటివి అలాగే లోపల ఉంటాయి. స్టెమ్ సెల్ రిజర్వ్ అనేటువంటిది అలాగే ఉంటుంది. దానివల్లనే 45 డేస్ నుంచి 2 మంత్స్ పీరియడ్లో మళ్ళీ కొత్త హెయిర్ గ్రో అవుతుంది. ఈ క్రమంలో 3వ నెల 4వ నెల వచ్చేసరికల్లా అరౌండ్ 30% హెయిర్ గ్రోత్ చూస్తాము. 6th మంత్ 7th మంత్ వచ్చేసరికి ఈజీగా 60-70% గ్రోత్ కనిపిస్తుంది. దాని తర్వాత గ్రోత్ కొంచెం స్లో డౌన్ అవుతుంది, అండ్ 9-12 మంత్స్ పీరియడ్ వచ్చేసరికల్లా హెయిర్ అంతా గ్రో అయిపోతుంది. అండ్ ఈ హెయిర్ని మనం పెంచుకోవచ్చా అంటే యా, ఈ హెయిర్ని ఎంతైనా పెంచుకోవచ్చు. ఈ హెయిర్ని కట్ చేసుకోవచ్చా అంటే ఎస్, కట్ కూడా చేసుకోవచ్చు. ఈ హెయిర్ని గుండు చేసుకోవచ్చా అంటే యా, మీరు గుండు కూడా చేసుకోవచ్చు. ఈ హెయిర్ పుష్కలంగా మొండిగా అలాగే పెరుగుతుంది. కానీ మీరు చేయవలసినల్లా ఏంటి అంటే, మీకు మీ డాక్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ని కరెక్ట్గా ఫాలో కావడము, ఒక ప్రాపర్ హెయిర్ కేర్ రొటీన్ని ఉంచుకోవడము, మీకు చెప్పిన మెడికేషన్ కానీ లేదా సప్లిమెంట్స్ కానీ కరెక్ట్గా ఫాలో అవ్వడము, మంచి డైట్ తీసుకోండి, వాటర్ బాగా తాగండి, అట్లీస్ట్ 8 అవర్స్ నిద్రపోండి. ఈ సింపుల్ సింపుల్ రొటీన్ ఫాలో అయితే చాలు, మీరు చేయించుకున్న ట్రాన్స్ప్లాంటెడ్ హెయిర్ చాలా లాంగ్గా గ్రో అవుతాయి. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.